హాయండి, ఈరోజు క్లాస్లో మనం మిషన్కి పూస కుట్టు వస్తే ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. మెయిన్గా మనకు వచ్చేసి హెవీ రిపేర్లు అంటే ఎలాగో బయటకు తీసుకొని వెళ్ళాలి. అలా కాకుండా చిన్న చిన్నవి మనకి కుట్టు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇలా చిన్న చిన్నవి ఏంటంటే మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అది ఎలాగంటే ఈరోజు వచ్చేసి మనం కంప్లీట్గా ఎలక్ట్రిక్ మిషన్ పైవైపున కుట్టు కనుక లూజు కుట్టు వస్తే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా సరి చేసుకోవాలి కుట్టు నీట్గా వచ్చేలాగా అనేది చూద్దాం. ఇది వచ్చేసి మనం మిషన్ మీద కుట్టు వేసినప్పుడు ఈ పైవైపున బాగానే వస్తుంది, కానీ క్లాత్కి అడుగు వైపున అంటే ఈ అడుగు వైపున దారం బాగా లూజుగా చిక్కులు చిక్కులుగా వస్తుంది. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ అడుగు వైపున కుట్టు నీట్గానే వస్తుంది, కానీ పైవైపున వచ్చేటప్పటికి పైవైపున మాత్రమే మొత్తం అంతా చిక్కులు చిక్కులుగా అంత నీట్గా రాదు. ఇలా వస్తే కనుక ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఈరోజు చూసేద్దాం మనం. ఇలా మనం ఈ క్లాత్కి అడుగు వైపున కనుక పూస కుట్టు వస్తే మిషన్కి పైవైపున స్క్రూలు లూజ్ చేసుకోవడం కానీ టైట్ చేసుకోవడం కానీ సరి చేసుకోవాలి. ఒకవేళ మనం కుట్టేటప్పుడు ఈ కుట్టుకి పైవైపున కనుక పూస కుట్టు లూజు కుట్టు ఇలా వస్తే కనుక మనం మిషన్కి అడుగు వైపున అంటే బాబిన్ కేసు ఉన్న పార్ట్లో సరిగ్గా లేదు అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం బాబిన్ కేసులో థ్రెడ్ సరిగ్గా ఎక్కించామా, టైట్గా ఎక్కించామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని టైట్గా ఎక్కించినా సరే మనకి పూస కుట్టు వస్తుంది అంటే ఆ బాబిన్ కేసును తీసి ఒకసారి దానికి మనకి స్క్రూని కొంచెం టైట్ కానీ లూజ్ కానీ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఈ బాబిన్ కేసు దగ్గర ఎలా సరి చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ బాబిన్ కేసు దగ్గర ఫస్ట్ ఈ బాబిన్ కేసుని ఇలా తీసుకోవాలి బయటికి. ఇలా బయటకు తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఏమైనా డస్ట్ ఉందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ పార్ట్లో అంతా డస్ట్ పేరుకున్నా సరే, డస్ట్ అంటే ఈ థ్రెడ్స్దే వచ్చే ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా ఇక్కడంతా పేరుకొని పోతుంది, దానివల్ల కూడా మనకి కుట్లు అయితే నీట్గా రాదు. కాబట్టి ఫస్ట్ ఒకసారి ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా డస్ట్ ఉందేమో ఒకసారి చూసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఒక చిన్న క్లాత్ తీసుకొని ఈ పార్ట్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 1 or 2 drops ఆయిల్ వేసేసుకుంటే ఈ పార్ట్లో మనకి దాదాపు చాలా వరకు సాల్వ్ అవుతుంది. ఇంతవరకు క్లియర్ చేసుకొని ఒక 1 or 2 drops ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బాబిన్ చూసుకోవాలి. ఈ బాబిన్లో ఫస్ట్ మనం థ్రెడ్ కూడా నీట్గా ఎక్కించడం ఇంపార్టెంట్. ఈ బాబిన్కి థ్రెడ్ కనుక లూజ్గా ఎక్కించేసాము అంటే మనము ఎంత ఏది సరి చేసినా సరే కుట్టు అయితే నీట్గా రాదు. కాబట్టి ఈ బాబిన్కి థ్రెడ్ ఎక్కించేటప్పుడు బాగా టైట్గా ఉండేలా చూసుకోవాలి. ఓకే, ఈ థ్రెడ్ కనుక టైట్గా ఉంది అయినా కూడా మనకి లూజు కుట్టు వస్తుంది అంటే అప్పుడు రెండవ ఆప్షన్ ఈ బాబిన్ కేసు చూసుకోవాలి. ఈ కేసు దగ్గర మనకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, దగ్గరగా ఇక్కడ ఒక స్క్రూ కనిపిస్తుంది కదా, ఈ సైడ్లో మనకి దాదాపుగా ఇలా పైకి చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ ఈ పార్ట్లో వచ్చేసి మనకి ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూని కొంచెం లూజ్ కానీ టైట్ కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కూడా విపరీతంగా తిప్పేయకూడదు. మనకి లూజు కుట్టు వస్తుంది అంటే దాదాపుగా టైటే చేసేసుకోవాలి. ఈ స్క్రూని ఒక ఫుల్ రౌండ్ అంతా, అంటే ఎటువైపు అయితే ఉందో ఈ స్క్రూని చూసుకొని దాన్ని ఒక ఫుల్ రౌండ్ అంతా మనము కొంచెం ఇలా లూజ్ కానీ టైట్ కానీ అడ్జస్ట్ చేసేసుకోవాలి. అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బాబిన్ కేసుని పెట్టుకోవాలి. ఇది పెట్టుకునేటప్పుడు, ఈ బాబిన్ని పెట్టుకునేటప్పుడు కూడా మనకి ఇది ఏ యాంగిల్లో వస్తుంది అనేది చూసుకోవాలి. దీనికి ఇలా అంటే ఈ దారం వచ్చేది ఆపోజిట్లో వచ్చేలా పెట్టుకోవాలి. అప్పుడు కూడా మనకి ఈ కుట్ అనేది నీట్గా రావడానికి హెల్ప్ అవుతుంది. అంటే దీన్ని ఆపోజిట్ సైడ్ పెట్టేసుకొని ఇలా ఎటు సైడు థ్రెడ్ వస్తుందో అంటే ఈ థ్రెడ్ వచ్చే వైపున కాకుండా రివర్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా రివర్స్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి ఈ థ్రెడ్ వచ్చేది కొంచెం టైట్గా ఉంటుంది, దానివల్ల మనకి ఇక్కడ పూస కుట్టు అనేది అస్సలు రాదు. ఇలా ఇంతవరకు ఈ బాబిన్కి కరెక్ట్గా థ్రెడ్ ఎక్కించామా లేదా అలానే బాగా లూజ్ వస్తే కనుక ఈ స్క్రూ దగ్గర కొంచెం టైట్ చేసేసుకోవాలి. అలానే ఇక్కడ మొత్తం డస్ట్ క్లీన్ చేసేసి 1 or 2 drops ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు చేసేసుకున్నామంటే మనకి కుట్టు నీట్గా వస్తుంది. ఇకపోతే మనం పైన ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు మనం మిషన్ పైవైపున ఈ థ్రెడ్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ ఎలక్ట్రిక్ మిషన్కి వచ్చేసి దాదాపుగా మనకి ఎక్కడ స్క్రూస్ టైట్ చేయడానికి కానీ లూజ్ చేయడానికి కానీ ఛాన్సే ఉండదు. ఇక్కడ మనకి నెంబర్స్ వైజ్గా ఇస్తారు ఎలా ఈ థ్రెడ్ ఎక్కించాలి అనేది. ఒకవేళ లూజ్ వస్తే కనుక ఫస్ట్ ఒక్కసారి చెక్ చేసుకోండి. అంటే మనం ఈ ఎక్కించాల్సిన పార్ట్స్లో ఒకటి కనుక మిస్ అయ్యింది అంటే మనకి లూజ్ కుట్టు వచ్చేస్తుంది. కరెక్ట్గా ఎక్కించామా లేదా ఈ నెంబర్స్ వైజ్గా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఫుల్గా నీట్గా ఎక్కించేసుకోవాలి. ఇలా నీట్గా ఎక్కించుకున్న తర్వాత అయినా కూడా మనకి పూస కుట్టు వస్తుంది అంటే కనుక ఇక్కడ మిషన్ పైవైపున నాకైతే ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చారు. దాదాపుగా మన ఈ ఎలక్ట్రిక్ మిషన్స్కి ప్రతి దానికి కూడా ఇక్కడ స్క్రూస్ వస్తుంది.
ఈ స్క్రూని కొంచెం టైట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం లూజ్ చేసుకోవచ్చు. మనకి పూస కుట్టు వస్తుంది కాబట్టి దాదాపుగా కొంచెం టైట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక హాఫ్ రౌండ్ అంతా ఫస్ట్ తిప్పి ఒకసారి చూసుకున్న తర్వాత అయినా కూడా మనకి పూస కుట్టు వస్తుంది అంటే ఇంకొక హాఫ్ రౌండ్ని టైట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ స్క్రూనే మనకి నార్మల్ మిషన్కి స్ప్రింగ్ ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అలానే ఈ స్క్రూ పనిచేస్తుంది. మనకి ఈ స్క్రూని టైట్ చేయడం వల్ల లూజు కుట్టు రాకుండా నీట్గా వస్తుంది. ఇది ఒకటి చెక్ చేసుకోవాలి. మనం ఫస్ట్ థ్రెడ్ కరెక్ట్గా ఎక్కించామా లేదా అనేది చూసుకోవాలి. అయినా కూడా లూజ్ కుట్టు వస్తుంది అంటే ఈ స్క్రూని కొంచెం టైట్ చేసుకోవాలి. ఈ స్క్రూని కొంచెం టైట్ చేసిన తర్వాత నార్మల్గా అయితే మనకి మిషన్కి ఈ థ్రెడ్ ఎక్కించేటప్పుడు ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా ఎక్కిస్తాం. ఇలా స్ట్రైట్గా ఎక్కించేదానికి బదులుగా మిషన్కి ఒక రౌండ్, అంటే మనకి స్ట్రైట్గా రాకుండా జస్ట్ ఇలా రౌండ్గా వస్తుందన్నమాట. ఇక్కడ నుండి ఇలా రౌండ్ తీసి మనకి నార్మల్గా థ్రెడ్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే వస్తుంది. ఇలా ఒక రౌండ్ వేసుకోవడం వల్ల మనకి కొంచెం ఈ వచ్చేది మనకి ఇలా స్ట్రైట్గా రాదు కాబట్టి ఇక్కడ లూజ్ కుట్ అనేది రాకుండా చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా మనకి మిషన్ మీద కుట్లు వేసుకునేటప్పుడు ఎక్కడ సరి చేసుకోవాలి అనేది కనుక తెలిసి ఇలా ఈ కొంచెం అడ్జస్ట్ చేసుకున్నామంటే చాలా చక్కగా ఈ కుట్లు అనేది చాలా నీట్గా వేసుకోవచ్చు.